నమస్తే, వెల్కమ్ టు అవర్ షో. మన ఛానల్ ద్వారా మేడం చాలా విషయాలు మనకి లైఫ్కి సంబంధించి, అలాగే ఆస్ట్రాలజీకి సంబంధించి, రాశి ఫలాలు, ఇలా ప్రతి విషయంలోనూ మనకి ఎప్పుడూ చాలా సూచనలు, సలహాలు ఇస్తూనే ఉన్నారు. ముఖ్యంగా లైఫ్ కోచ్ అంటే మేడం చెప్పే ప్రతి మాట కూడా మనం పాటిస్తే తప్పకుండా దాని ద్వారా మనలో చాలా వరకు మార్పు వస్తుంది. చాలామంది నుంచి కామెంట్స్ అలాగే కాల్స్ వస్తూ ఉన్నాయి. దాంట్లో నుంచి కొన్ని కామెంట్స్ని తీసుకొని ఈరోజు ఈ కార్యక్రమం చేయబోతున్నాం. డాక్టర్ ఆర్బి సుధ గారు, ప్రముఖ లైఫ్ కోచ్ అలాగే ఆస్ట్రాలజిస్ట్, సో తను అడిగి ఈరోజు ఈ క్వశ్చన్స్కి సంబంధించి కొన్ని పర్సనల్గా మాకు పంపించిన కామెంట్స్లో నుంచి ఒక కార్యక్రమం చేయబోతున్నాం. తప్పకుండా మీకు కూడా యూజ్ అవుతుందేమో చూడండి. మీ ఇంట్లో కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే కామెంట్స్ ద్వారా తెలియచేయండి, లేదా మేడంని డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు. నమస్తే. నమస్కారం మ్యామ్. మామూలుగా మనము లైవ్ కోచ్ కొన్ని లైవ్స్ చేసాము, అలాగే ప్రోగ్రామ్స్ అయితే చాలా చేసాము. దాని ద్వారా కొన్ని మనకి కామెంట్స్ రూపంలో వచ్చాయి. సో ఒక కామెంట్ని నేను ఇప్పుడు మీకు చదివి వినిపిస్తాను. సో దాన్ని ఎలా రెజల్యూషన్ చేద్దాం, ఎలా చేసుకోవాలి ఏమిటి అని. మ్యామ్, ఇంకొక కామెంట్ ఏమొచ్చింది అంటే డైవర్స్కి సంబంధించి. ఇది వింటుంటేనే నిజంగా విచిత్రంగా అనిపిస్తుంది మేడం. ఏంటి అంటే, నాకు పెళ్ళై కొన్ని సంవత్సరాలు అయింది, చక్కగా ఒక పాప ఒక బాబు. బాబు పుట్టిన కొన్ని నెలల నుంచి నాకు డైవర్స్ తీసుకోవాలన్న ఫీలింగ్ ఎక్కువైపోయింది. మళ్ళీ మా వారిని చూస్తే చాలా చక్కగా చూసుకుంటారు, ప్రేమగా ఉంటారు, కానీ ఎందుకు నాకు ఆయనతో దూరంగా ఉండాలనిపిస్తుంది? నాకు ఏమైంది? మీరు ఏమైనా కారణాలు చెప్పగలరా? తప్పక, కారణాలు వాళ్ళకే తెలిసి ఉంటుంది, కానీ మనకి తెలిసిన కారణాలు మనం చెప్దాం. రైట్. మన అంటే ఎక్స్పీరియన్స్ బట్టి మన దగ్గరికి వస్తూ ఉంటారు. పుట్టాక డైవర్స్ తీసుకోవాలి అనుకోవడం విచిత్రంగా అనిపిస్తుంది. అదే, ఇమీడియట్గా చాలా మంది చేస్తున్నారు ఈ కాలంలో. ఎందుకంటే ఇదంతా ఎవ్రీథింగ్, మనకి లాస్ అంతా ఇప్పుడు మహిళల పట్ల ఉంది కదా. కానీ మారుతోందంటే ఇప్పుడు మళ్ళా సుప్రీంకోర్టు రూలింగ్స్ వస్తున్నాయట, ఇద్దరికి బికాస్ అన్యాయం చేసేవాళ్ళు ఎవరైనా అవ్వచ్చు. దాంట్లో ఆడమొగ ఏంటి? అన్యాయం చేసే వాళ్ళు ఎవరైనా అవ్వచ్చు కదా. వీళ్ళే చేస్తారు, వీళ్ళే చేయరు అనేదేం లేదు. సో ఒక్కొక్క సిచ్యువేషన్ బట్టి ఉంటూ ఉంటుంది. కానీ లా ఆఫ్ అట్రాక్షన్లో ఇది తప్పక మాట్లాడుకోవాలి. ఎందుకంటే చాలామందికి అసంతృప్తి అనేది చాలా ఎక్కువైపోయింది. అది మనం ఫస్ట్ మాట్లాడుకోవాలి అంటే సనాతన ధర్మంకే వెళ్ళాలి. సనాతన ధర్మంలో ఏం చెప్పారు? ఫస్ట్ లెట్స్ సే డెలివరీ అప్పుడు ఒక 3 నెలల ముందు తల్లి దగ్గరికి వెళ్ళమన్నారు. తర్వాత ఒక 6 నెలలు ఏదో ఉండమన్నారు. నేను జనరల్గా చెప్తున్నాను, నాకు ఎగ్జాక్ట్ మంత్స్ అవి తెలీదు. ఎందుకు చెప్పారు? బికాస్ నువ్వు చిరాకు పడినా. ఇలాంటి టైంలో పెయిన్ఫుల్ టైం కదా, మరి కానీ స్ట్రెస్ఫుల్ టైం ఫర్ మదర్. రాత్రి నిద్రలు ఉండవు, పిల్లలు పుట్టిన తర్వాత డెలివరీ ఎట్లా ఉంటుందో, అంటే డెలివరీ ముందు ఎట్లా ఉంటుందో తెలియదు, ఏమవుతుందో తెలియదు. ఇలాంటివన్నీ ఉన్నప్పుడు ఒక ఏంటంటే శాంతంగా ఉండాలి, పేషెంట్గా ఉండేవాళ్ళు చుట్టుపక్కల ఉండాలి అనేది ఒక ఉద్దేశం సనాతన ధర్మంలో. అందుకనే ఏంటి, 3 నెలలు పోనీ 6 నెలలు అనుకుందాం. ఓకే. సో పిల్లో పిల్లాడ పుట్టిన తర్వాత కొన్ని నెలలు ఉండి అక్కడే పాఠశాల కూడా చేసుకుని వెళ్ళేవాళ్ళు, యాక్చువల్గా స్పీకింగ్. ఎందుకని, తల్లితో ఉన్న బంధం ఎవరితోనూ ఉండదు. ఎవరికైనా సరే, అది మహిళలు అవ్వచ్చు, మగాళ్ళు అవ్వచ్చు, ఉండదు అది. సో అందుకోసం అని ఉంటే ఏమవుతుందంటే వాళ్ళు పేషెంట్గానే ఉంటారు తల్లులు. అండ్ ఆల్సో వీళ్ళకి ఏదైనా చెప్పుకోవడానికి ఉంటుంది. ఇప్పుడు చాలా ఏంటంటే హస్బెండ్స్కి చెప్పుకోలేము కదా, మగాళ్ళకి చెప్పుకోలేము అనుకోవచ్చు కాసేపు. చాలా ఉంటాయి, ఏవో బాధలు ఉంటాయి, శరీర బాధలు ఉంటాయి, మెంటల్గా ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే అక్కడ కొంచెం నెగేట్ అవుతుంది. ఎందుకంటే నాకు సపోర్ట్ ఉంది అంటే నా వెనకాతల మనుషులు ఉన్నారు అన్న ఒక ధైర్యం ఉంటుంది కనుక సనాతన ధర్మంలో అట్లా పెట్టారు. అది చాదస్తం కాదు అది. సో తల్లి దగ్గర ఉంటే ఆ కంఫర్ట్ లెవెల్ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ శాంతంగా ఉన్నప్పుడు పిల్లలు కూడా 12 పిల్లలు పుడతారు. అది అనాదిగా మనకు వస్తున్న ఒక మాట. అంటే ఏంటంటే ఇలా ఉంటే మంచివాళ్ళు పుడతారు అనేది మనం పెద్దలు చెప్తూనే ఉంటారు, ఇప్పటికీ చెప్తున్నారు. అదొకటి కాకుండా మనకి ఏంటంటే ఇంకోటి, పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అనేది ఎక్కువైపోయింది. ఎందుకు ఎక్కువైంది? సపోర్ట్ లేదు కదా. ఇప్పుడు హస్బెండ్ ఎంతవరకు సపోర్ట్ చేయగలడు పాపం? ఉద్యోగం చేసుకోవాలి, వీళ్ళ కోసమే కదా పనిచేస్తుంది, వీళ్ళ కోసమే కదా తెచ్చేది. డబ్బు తెచ్చినా లేకపోతే ఒక జీతం తెచ్చినా ఏదైనా పని చేసిన కార్యక్రమం ఆ పిల్లలకి ఆ పెళ్ళడానికి, అంటే నువ్వు ఇందాక చెప్పినట్టు హస్బెండ్ చాలా మంచివాడు అని చెప్తే తప్పక చూసుకుంటాడు కదా. అసలు డైవర్స్ అన్న ఫీలింగ్ ఎందుకు వస్తుంది అనేది ఫస్ట్ పాయింట్. అదే అంటున్నా, ఈ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్, దాంట్లోంచి బయటికి రాలేకపోతున్నారు చాలామంది. మనం చెప్పుకోలేము,
అది ఏంటనేది చెప్పుకోలేము. డిప్రెషన్ ఎలా వస్తుందో కూడా మనకు తెలియదు. అదేదో నేను ఎప్పుడు చెప్తుంటాను, ఒక నల్ల థ్రెడ్ వైట్ థ్రెడ్ అదే పట్టుకుంటే ఆ దాంట్లోనే వెళ్ళిపోతామని అలాగే కమ్ముకొని వచ్చేస్తాను. డిప్రెషన్ అనేది అది వచ్చింది ఉంది అని కూడా తెలియదు వాళ్ళకి. సో అది ఉంది అని తెలిసినప్పుడు మనం ఏంటంటే ఏదో ఒకటి మనం ఉంది అని రికగ్నైజ్ చేసినప్పుడు మనం ఒక సొల్యూషన్ వెతుక్కుంటాం. సో ఇప్పుడు ఏమవుతుంది, అసలు ఎందుకు పిల్లల్ని కన్నారు అనే ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది ఆడవాళ్ళకి. ఇది నేను నా దగ్గరకు వచ్చిన వాళ్ళ ద్వారా చెప్తున్నాను అనమాట. సో నాకు కూడా ముగ్గురు పిల్లలు, నీకు పిల్లలు ఉన్నారు, అదే అందరం తల్లులు ఎందుకు కనాలి అన్న క్వశ్చన్ రావడం కూడా విచిత్రం అనిపిస్తుంది. విచిత్రంగా ఉంటుంది. చాలామంది కన్నని ముందే చెప్పేస్తున్నారు ఈ కాలంలో. పెళ్ళి టైంలో కూడా నాకు పిల్లలు వద్దని కూడా చెప్పేస్తున్నారు. ఎప్పటి నుంచో వస్తుంది అది, నేను చాలామంది చూసా అలాగా. ఓకే, అన్నీ ఈ లోకంలో అన్నీ ఉన్నాయి, ఎన్ని విచిత్రాలు ఉన్నాయి మనకి. మనం మాట్లాడుకునేది ఒకసారి అమ్మ అయిన తర్వాత అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి. అది అవ్వను అన్నప్పుడు వాళ్ళు ఎలా అవుతారు, అదే లా ఆఫ్ అట్రాక్షన్ మనం చెప్పుకునేదే అది. రైట్, నాకు కావాలి అనుకున్నప్పుడు వస్తుంది, కానీ నాకు వద్దు అనుకున్నప్పుడు ఎలా వస్తుంది, రాదు కదా. అది కూడా అట్రాక్ట్ అవుతుంది, కానీ కొన్ని నెగిటివ్స్ అట్రాక్ట్ అవుతాయి. అందుకని మనం పాజిటివే చెప్పుకుంటాం ఎప్పుడు. సో ఈ పోస్ట్ పార్టం డిప్రెషన్ అనేది ఉంటుంది. ఎందుకు ఉంటుంది, ఇంకెవరు లేరు చుట్టుపక్కల. నేను ఇందాక చెప్పినట్టు సపోర్ట్ ఎవరు లేరు, ఇంకా పక్కన ఉన్నవాడు ఎవడు, హస్బెండ్. సో ఈ డిప్రెషన్లో ఏం చేస్తున్నావు అంటే ఎవరి మీద చిరాకు పడతాం, ఆబ్వియస్లీ హస్బెండ్ మీద పడుతుంది. ఇదివరకు లాగా మనకి ఫ్రెండ్స్ ఉండట్లేదు, ఎందుకంటే అన్ని వాట్సాప్లో ఎవరు మాట్లాడలేదు, అన్ని వాట్సాప్ మెసేజ్లు వాయిస్ మెసేజ్లు చేస్తున్నారు. మాట్లాడేవాళ్ళు కూడా కరువు అయిపోయారు. సో ఎవరన్నా చెప్పేవాళ్ళు ఇదివరకు ఏంటంటే, అందుకనే జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి. నేనేం జాయింట్ ఫ్యామిలీకి వెళ్ళమని నేనేం చెప్పట్లేదు, కానీ ఏంటంటే ఆ కుటుంబంలో ఉన్నప్పుడు కష్టసుఖాలు అనేవి వాళ్ళకి తెలుస్తాయి, ఎవరో ఒకళ్ళు అడ్వైస్ ఇస్తారు. ఇప్పుడు మన అడ్వైస్ ఎక్కడ వెతుక్కుంటున్నాం, సైకాట్రిస్ట్ దగ్గర, సైకాలజిస్ట్ దగ్గర, లేకపోతే మనలాగా లైఫ్ కోచ్ దగ్గర వెతుక్కుంటున్నాం, అది మీకే తెలుసు అక్కడ. సో ద ఫస్ట్ క్వశ్చన్ నువ్వు అడిగింది ఏంటంటే డైవర్స్ ఎందుకు అంటే ఎవరి మీద, ఎందుకంటే ఆ పెయిన్, ఆ బాడీలీ పెయిన్ కూడా ఎందుకు వచ్చింది, హస్బెండ్ మూలానే వచ్చింది కదా. ఇప్పుడు కారణం చూస్తే అదే కదా. సో అలా థింక్ చేయాలని నేను చెప్పట్లేదు, అలా థింక్ చేయకూడదు అని చెప్తున్నాను. సో నీకు కూడా పిల్లలు కావాలనుకున్నావు, తనుగా అనుకున్నారు, ఇద్దరు అనుకుంటేనే పుట్టారు పిల్లలు. నైస్, చక్కగా పిల్లలు పుట్టిన తర్వాత ఇంకా ఇలాంటి ఆలోచనలే రాకూడదు అసలు. సో అలాంటి ఆలోచన వచ్చిందంటే దెర్ ఇస్ డిప్రెషన్ సమ్వేర్, ఆర్ దెర్ ఇస్ నెగిటివ్ థింకింగ్ సమ్వేర్ ఆన్ హస్బెండ్. ఎందుకంటే హస్బెండ్ మంచివాడని చెప్పావు, ఆల్రెడీ అన్నీ ప్రొవైడ్ చేస్తున్నాడు. ప్రొవైడ్ చేయకపోతే ఎక్కడి నుంచి వస్తుంది, ఇప్పుడు పాల డబ్బా కొనుక్కోవాలన్నా వెరీ ఎక్స్పెన్సివ్, ఒక బట్ట కొనుక్కోవాలన్నా ఎక్స్పెన్సివ్, పిల్లలకి నేను చెప్పేది స్కూలింగ్ కూడా ఎక్స్పెన్సివ్, వాళ్ళ పని చేయకపోతే ఎలా వస్తుంది, రాదు కదా. రోజువారీ గడవాలి కదా మనకు కూడాను. సో ఈ డిప్రెషన్ అనేది ఏంటంటే మనం బయటికి రావాలి. అది ఫస్ట్ ఏం చేయాలి, రికగ్నైజ్ చేయాలి. రికగ్నైజ్ చేస్తే కానీ బయటికి రావాలి. ఉంది లోపం, ఎక్కడ ఉందో తెలియదు. సో లోపం అంటే మనలోనే ఉంటుంది. సో ఎక్కడ ఆ రికగ్నిషన్ ఏంటి, అది ఫస్ట్ రికగ్నైజ్ చేసుకోవాలి. అది రికగ్నైజ్ చేసుకుంటేనే, అంటే ఆ డిప్రెషన్ కానీ ఆ థాట్ వచ్చినప్పుడు రికగ్నైజ్ చేసుకోవడం కానీ, లేకపోతే హస్బెండ్తో మాట్లాడుకుంటే కానీ మనకి ఏంటంటే ఒక సొల్యూషన్ అనేది దొరకదు. అంటే ఏంటి, ఇప్పుడు పిల్లల్ని పెట్టుకుని ఇంత చిన్న ఏజ్లో, ఇప్పుడు చిన్న ఏజ్ అనే నాకు అర్థమవుతుంది, ఎందుకంటే ఇప్పుడే కన్నానని చెప్తాను, మస్ట్ బీ ఇన్ లేట్ ట్వంటీస్ లేకపోతే ఆర్లీ థర్టీస్ అనుకుందాం కాసేపు. సో ఇప్పుడు ఏంటంటే హస్బెండ్ దగ్గర నుంచి లాగుదాం అని చూసేవాళ్ళు ఉంటారు. నేను జనరల్గానే మాట్లాడుకుంటున్నాను. అంటే ఏంటంటే ప్రొవైడ్ చేయాలి అన్నీ, హస్బెండ్ హ్యాస్ టు ప్రొవైడ్ ఎవ్రీథింగ్, పిల్లలకి ప్రొవైడ్ చేయాలి, అన్నీ ప్రొవైడ్ చేయాలనుకునే వాళ్ళు ఉంటారనమాట. సో ఆ థాట్ వచ్చినప్పుడే స్క్వాష్ చేయాలి. మనం ఏంటంటే మనం యుఎస్ఏలోనూ లేకపోతే వేరే వెస్టర్న్ కంట్రీస్లోనూ లేము. డైవర్స్ తీసుకోవచ్చు, తర్వాత ఏంటి, అది మోర్ ఇంపార్టెంట్ కదా. సో ఇవన్నీ ఆలోచించుకున్నప్పుడు మనకి అన్నీ తగ్గుతాయి కూడా, ఈ డిప్రెషన్ కూడా తగ్గుతుంది. ఎందుకంటే మనకి ఫ్యూచర్ ఏంటి, మన ఫ్యూచర్ కూడా పిల్లలే, అంతే కదా మరి. రైట్. సో డైవర్స్ తీసుకోవాలి అంటే ఆ సపోర్ట్, హస్బెండ్ సపోర్ట్ లేకుండా పిల్లల్ని పెంచడం అనేది ఇట్స్ నాట్ ఈజీ అట్ ఆల్ ఈ కాలంలో. ఎస్, ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తారు బికాస్ తన పిల్లలే కనుక, కానీ విడిపోయి ఎందుకు చేయాలి, కలిసి చేసుకోవచ్చు కదా. ఏది వచ్చినా మాట్లాడుకుని, అంటే సామరస్యంగా కూర్చుని మాట్లాడుకుని, హస్బెండ్ అండ్ వైఫ్ ఇన్నేళ్ళు పోనీ 10 ఇయర్స్ అనుకుందాం, ఒక 12 ఇయర్స్ అనుకుందాం, లేకపోతే 5 ఇయర్సే కానీ, నువ్వు కావాలని పెళ్లి చేసుకున్నప్పుడు అతనితో చెప్పుకోకపోతే ఎవరితో చెప్పుకుంటావు, తల్లి తర్వాత ఇంకా చెప్పుకో, ఫ్రీగా చెప్పుకో. చెప్పుకున్నప్పుడు ఒక సొల్యూషన్ దొరుకుతుంది, కానీ నేను డైవర్స్ తీసేసుకుంటానంటే సొల్యూషన్ కాదు కదా అది.
సో దేనికైనా మనకి సొల్యూషన్ అనేది దొరుకుతుంది, కానీ ఆ స్ట్రాంగ్ ఫీలింగ్ వచ్చేస్తుందంటే దాంట్లోంచి బయటికి రావు. సో ఫస్టే అందుకనే ఇందాకని చెప్తున్నాం, ఫస్టే మనం ఆ థాట్ని స్క్వాష్ చేయాలి. అంటే ఏంటి, ఎందుకు వస్తుంది ఆ నెగిటివ్ థాట్ అనేది ఫస్ట్ చూసుకోవాలి. అది చూసుకున్నప్పుడే మనం ఏంటంటే అంతవరకు వెళ్ళాం. రైట్. సో డిప్రెషన్ నుంచి బయటికి రావాలంటే మాట్లాడాలి నలుగురితో అని చెప్పాలన్నమాట. ఫస్ట్ మాట్లాడుకొని సొల్యూషన్ తెచ్చుకోవాలి. డైవర్స్ అనేది ఇట్స్ నాట్ అల్టిమేట్ సొల్యూషన్. నిన్ను బాధ పెడితే అప్పుడు అల్టిమేట్ సొల్యూషన్. సో ఏదైనా స్విచ్ వర్డ్ చెప్పండి మేడం, లా ఆఫ్ అట్రాక్షన్లో ఇలాంటి సిచ్యువేషన్. ఫైండ్ అనే చెప్పాలి. ఫైండ్ అంటే ఫైండ్ అంటే మన నిన్ను నువ్వు తెలుసుకోవాలి, కలుసుకోవాలి. ఫైండ్ మై సెల్ఫే చెప్పుకోవాలి ఫస్ట్. ఎందుకంటే నువ్వు నీకేముంది ఫస్ట్, ఎందుకని అలాంటి థాట్స్ వస్తున్నాయి, ఓకే, ఇవన్నీ తెలియాలి కదా. స్విచ్ వర్డ్స్ కాకుండా మనం ఈఎఫ్టీ చెప్పాను కదా, ఈఎఫ్టీ కూడా చేసుకోవచ్చు. చాలా మటుకు కంట్రోల్ అవుతుంది. ఎందుకంటే ఇదేం మిఠాయి కాదు రోడ్డు మీకు వెళ్ళి కొనుక్కోవడానికి. ఓ 5 రూపాయలు ఇచ్చి మిఠాయి కొనుక్కుందాం అని డైవర్స్ కొనుక్కునే బోర్డు ఎంతమంది ఉన్నారు. ఎందుకంటే నా కొడుకు కూడా లాయర్ తెలుసు, వాడు చెప్తాడు నాకు చాలా. సో ఇట్ ఈస్ లైక్ ఏంటంటే ఆల్మోస్ట్ వెరీ ఈజీ ఇట్ హస్ బికమ్. ఇదివరకు డైవర్స్ అంటే భయపడేవాళ్ళు, ఆ సోషల్ డివైడ్ అనేది ఉండేది. ఇప్పుడు సోషల్ డివైడ్ లేదు కదా అది. సో చాలా అంటే చాలా బాగా చెప్పారు. నిజంగా లా ఆఫ్ అట్రాక్షన్లో ఒక్కసారి కలిస్తే మన థాట్ నిజంగా చేంజ్ అవుతుంది. మనం అనుకున్న ఏదైతే బ్యాడ్ ఫీలింగ్ ఉందో, ఇలాంటి ఫీలింగ్స్ నుంచి బయటపడాలి అంటే ఒక లైఫ్ కోచ్నే కలవాల్సి ఉంటుంది. వాళ్ళు చెప్పే సజెషన్స్ విన్న తర్వాత ఖచ్చితంగా మార్పు వస్తుంది. మార్పు రావాలి అంటే మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ కనుక ఉంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. అంతేకాకుండా జాతకాలకు సంబంధించి కూడా మేడం ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, అందరికీ తెలిసిన విషయమే ఇది. సో మీకు జాతకాలకు సంబంధించి కూడా ఏమైనా దోషాలు ఉన్నాయని ఎవరైనా చెప్పి మీరు అవి చేసినా కానీ దాని గురించి ఫలితం దక్కకపోతే కూడా కలవచ్చు. నిజంగా ఎగ్జాక్ట్గా ఆస్ట్రాలజిస్ట్లు ఏం చెప్తారు అనేది కూడా మేడం చక్కగా మీకే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నచ్చింది కదా వీడియో, తప్పకుండా అందరికీ షేర్ చేయండి, లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుస్తాను. నమస్తే.